దాదాపు 2.5 సంవత్సరాల సుదీర్ఘ విరామం అనంతరం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ సూచనల మేరకు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయ ధర్మ గుండాన్ని ఆదివారం రోజున పునరుద్ధరించడంతో భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఆలయ ప్రధానాచార్యులు అపాల భీమశంకర శర్మ ఆధ్వర్యంలో అధికారులు అర్చకుల నేతృత్వంలో పూజలు నిర్వహించిన అనంతరం ధర్మగుండాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయ ధర్మగుండాన్ని ఆదివారం రోజున శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అనంతరం ధర్మగుండాన్ని ఆలయ అర్చకుల పూజలతో ప్రారంభించారు. దాదాపు 2.5 సంవత్సరాల క్రితం కోవిడ్ వ్యాప్తి కారణంగా ధర్మగుండాన్ని ఆలయ అధికారులు మూసివేయగా దేవాదయ ధర్మాదయ శాఖ కమిషనర్ ఆదేశాలు రావడంతో ఆదివారం రోజున ధర్మగుండాన్ని ప్రారంభించినట్టు ఆలయ ఈవో కృష్ణప్రసాద్ తెలిపారు. కాగా ఇటీవలనే దాని పునరుద్ధరణలో భాగంగా పూడికలు తీయడమే కాకుండా ఫైర్ స్టేషన్ సహకారంతో శుభ్రం చేసి రంగులు వేశారు. ధర్మగుండంలో భక్తుల పుణ్యస్నానాలు ఆచరణకు గాను కొత్త నీటిని నింపడమే కాకుండా ఆదివారం ఉదయం 8 గంటలకు అర్చకులు ప్రధాన అర్చకులైన భీమశంకర్ శర్మ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి ధర్మగుండాన్ని ప్రారంభించడంతో భక్తులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. అనేక ప్రజల భక్తులందరూ కూడా బాధపడ్డారు. ఇలాంటి భయంకరమైన మహమ్మారి ప్రభావం దూరమైంది. ఈనాడు రాజరాజ స్వామికి అనుగ్రహం కలిగింది. ఆ శివుని అనుగ్రహం చేత ఈ రోజున మార్గశిర శుద్ధ ఏకాదశి మహాపర్వకాలమందు ధర్మగుండం యథావిధిగా ప్రారంభమై సంప్రోక్షణ జరిగి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ ధర్మగుండ స్నాన ప్రభావం చేత స్నానాలు చేసి స్వామివారికి అభిషేకాలు కోడి సమర్పణ అనేక రకాల మృక్కులు సమర్పించుకుని ఈ ధర్మగుండ తీర్థ స్నాన ప్రభావం చేత పుత్ర పౌత్ర ధనధాన్య సమృద్ధి కలిగి ఈ లోకంలో నివసించే భక్తులందరూ కూడా అనేక కోరికలు నెరవేరి పూరితులై మహావైభవాన్ని పొంది స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొంది పిల్ల పాపతోని పాడి పంటలు సమృద్ధిగా వృద్ధి చెంది అందరు సుభిక్షంగా ఉండాలని ఆశిస్తూ ఓం నమః శివాయ.